పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని అందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పోలవరం డిఎస్పీ కె లతా కుమారి అన్నారు. పోలవరం మండలం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమమును పాఠశాల హెచ్ఎం లక్ష్మీకాంతం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పీ ఎంపీడీఓ వైస్ ఎంపీపీ సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ కె లతా కుమారి మాట్లాడుతూ విద్యార్థుల ప్రవర్తనపై చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సమాజానికి మంచి పౌరులను అందించే బాధ్యత గురువులు తల్లిదండ్రులపై ఉందన్నారు. నేటి విద్యార్థులే రేపటి తరానికి దిశానిర్దేశం చేసేవారని ఆమె అన్నారు. సత్ప్రవర్తనతో గురువులను తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తూ ఉన్నతమైన విలువలతో విద్యనభ్యస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని డిఎస్పీ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మీడియం సింగరాజు, సర్పంచ్ పోడుం పుష్ప మాట్లాడుతూ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. ఇందాక మేడంగారు చెప్పారు, క్రమశిక్షణ అనేది కేవలం ఉపాధ్యాయుల ద్వారానే కాదు తల్లిదండ్రుల ద్వారా కూడా అది కల్పించబడాలి. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ప్రారంభమవుతుంది అని మరి మన మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు విద్యార్థులు చదువులో ఎప్పుడైతే ముందడుగు వేస్తారో దాని ద్వారానే ఈ దేశం అభివృద్ధి అవుతుంది. వేరే ఒకరేమో రాజకీయ రంగాన్ని, ఒకరేమో స్వాతంత్ర పోరాటాన్ని, ఒకరేమో దేశాధ్యక్షుడుగాను, ఒకరేమో సామాజిక రంగాన్ని, ఒకరేమో వైజ్ఞానిక రంగాన్ని, ఇంకొకరేమో హింసని, ఇంకొకరేమో సామ్రాజ్యాధికారాన్ని తమ తమ వ్యూస్ లో పెట్టుకున్నారు. కానీ వీళ్ళు దారులు వేరైనా వీళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు? పాఠశాల నుంచి ప్రారంభమయ్యారు. వీళ్ళ తాలూకా సామాజిక పరిస్థితులు అంటే ఫైనాన్షియల్ స్టేటస్, కొంతమంది పుట్టుకతోనే గొప్ప ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటారు. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, హిట్లర్ లాంటి వాళ్ళు అయితే మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఉంటారు. మన గాంధీ గారు చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఉన్నారు. అబ్దుల్ కలాం గారు చాలా సామాజికంగా వెనుకబడినటువంటి ఒక కులం నుంచి వచ్చున్నారు. సామాజికమైనటువంటి పరిస్థితులు వేరు, భిన్నమైనటువంటి ఫైనాన్షియల్ స్టేటస్, భిన్నమైనటువంటి సంస్కృతులు, ఇవన్నీ విడిచిపెట్టి మనందరం ఏకత్వంతో, మనందరం ఒకేలా, మనందరం ఐకమత్యంగా ఉండి ఒకే విషయాన్ని నేర్చుకునేటటువంటి ఒకే ఒక చోటు మన పాఠశాల. అలాంటి పాఠశాల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన గురువులు, మన ఉపాధ్యాయులు, మన మార్గదర్శకులు అనదగినటువంటి వ్యక్తుల నుంచి మనం మంచి విషయాలు నేర్చుకొని మనం మన సమాజంలోకి అడుగు పెట్టాలి. పాఠ్యాంశాలైనా నైతిక విలువలైనా మన గురువు గారు చెప్పేటట్టు ఏ డౌట్ అడగదు. అన్ని ఆవిడ చేసుకుంటుంది. నా ఆడపిల్లలతో పాటు ఇతర ఆడపిల్లలు కూడా బాగుంటారని మేము కోరుకుంటా ఉంటాం. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎంత చదివినా సరే ట్యూషన్కి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా కూడా మాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది మేడం. ఆ విషయంలో కొంచెం మేము బాధపడుతున్నాం, కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా మా పాప బాగా చదవాలి, మా పిల్లలతో పాటు మిగతా పిల్లలు కూడా బాగా చదవాలి మేము కోరుకుంటున్నాం మేడం. భయపడాల్సింది ఏం లేదమ్మా, ఈ సొసైటీని వణుకున్నంత భయపడే స్టేజ్లో ఏం లేదు. భయపడితే ఇవాళ ఇట్లా ఎవరు ఉండరు. నైట్ టెన్కి వస్తుంది మేడం, మార్నింగ్ 6కి వెళ్ళిపోతుంది, నైట్ 10 అయిపోతుంది మేడం ట్యూషన్ నుంచి వచ్చేటప్పటికి. కానీ చదువు తన బాగా స్ట్రెస్ అయిపోతుంది, మేము ఫీల్ అవుతూ ఉంటామండి. కానీ తన మట్టికి ఏ రోజు నాకు ఇది కష్టంగా ఉందని ఎప్పుడు చెప్పలేదండి మాతో. మా అమ్మాయి చాలా బాగా చదువుతుంది, ప్రతి విషయం కూడా నాతో షేర్ చేసుకుంటుందండి. ఇంకో పాప ఉందండి మాకు, 7th అండి అమ్మాయి. ఆ అమ్మాయి ఇంకా యాక్టివ్ ఉండదు, ఈ కొంచెం ఇతనంత చదివాను, తను అయితే ఇంకా యాక్టివ్ అవునమ్మా. 7th క్లాస్ నైట్గా చేశాను మేడం, తర్వాత మానిపించేశారు. ఇంకా వేణు చూసుకోవడమే సరిపోతుంది మేడం. మా ఇంకా ఎలక్ట్రీషియన్ వాడిని హెల్ప్ చేస్తా ఉంటానండి, వేణు చూసుకుంటాను. గుడ్ గుడ్.